ఆయన వైసీపీ పార్టీ ఎంపీ టీడీపీ అధినేతకు సన్నిహితుడు జనసేనానికి స్నేహితుడు కమలం పార్టీకి కావలసిన వ్యక్తి ఆయనే ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణం రాజు తాడేపల్లి గూడెంలో జరిగిన జనసేన టీడీపీ జెండా సభకి ఏ పార్టీ జెండా లేకుండా వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు షాక్ ఇవ్వడమే కాదు నర్సాపురం బరిలో మరోసారి పోటీ చేస్తున్నా అంటూ పార్టీ అధినేతల ముందే కుండదులు కొట్టారు ఇందుకే రఘురాము ఏ పార్టీలో ఉన్నట్టు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్టు ఆయనకు ఏ పార్టీ టికెట్ ఇవ్వబోతుంది ట్రిపుల్ ఆర్ ఆఖరిలో జై బీజేపీ అనడంలో ఆంతర్యమేంటి నర్సాపురం అభ్యర్థి కోసం టీడీపీ అధినేత నిర్వహించిన సర్వేలో ఏం తేలింది నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలుపొందారు అయితే గెలిచిన కొంతకాలానికే ఆయనకు వైసీపీ అధిష్టానంతో అభిప్రాయ భేదాలు తలెత్తాయి దీంతో అప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానళ్ల ఇంటర్వ్యూల్లో ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు గత ఎన్నికల్లో గెలిచింది మొదలు రఘురామ ఒకటి రెండు సార్లు మినహా రాష్ట్రానికి వచ్చింది లేదు తాను ఏపీలో అడుగు పెట్టడం ఆలస్యం జగన్ ప్రభుత్వం తనపై ఏదో ఒక కేసు నమోదు చేస్తోందని రఘురామ ఆరోపిస్తున్నారు ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు తనకు ప్రాణహాని ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి వై కేటగిరీ రక్షణ సైతం పొందారు గత నెలలో సంక్రాంతి పండుగ కోసం తాను భీమవరం వస్తున్నానని జగన్ ప్రభుత్వం తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు ఆయనను చేయొద్దని ఆయనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది దీంతో రఘురామ కృష్ణం రాజు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు సంక్రాంతి పండుగకు వైసీపీకి రాజీనామా ప్రకటించిన రఘురామ తాజాగా టీడీపీ జనసేన కూటమి తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభకు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రసంగించిన రఘురామ కృష్ణం రాజు వచ్చే ఎన్నికల్లో తాను నర్సాపురం నుంచే పార్లమెంటుకు పోటీ చేస్తానని ప్రకటించారు ఏ పార్టీ అనేది త్వరలో చెబుతానన్నారు ఇంకా తాను ఏ పార్టీలో చేరలేదన్నారు జనసేన కూటమి తరఫున నర్సాపురంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు కృష్ణార్జునులా చంద్రబాబు పవన్ కలిశారని సంతోషం వ్యక్తం చేశారు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కానీ మనం సర్దుకుపోవాలి ఎవరెవరయ్యో లేఖలు రాస్తా ఉంటారు ఆ లేఖల్ని పట్టించుకోవద్దు వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో మనం అందరం కూడా నేను తొందరలో మీ దగ్గరికి వచ్చేస్తా ఎప్పుడు ఏ ఊరికైనా ఈయన ఆయన టిక్కెట్ ఇవ్వడు ఈయన టిక్కెట్ ఇవ్వడు అడు పని అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరు ఎదురు చెప్తున్నా మళ్ళీ నర్సాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా ఇప్పుడు నేను వెనకాల ఉన్నా అప్పుడు నేను ముందుంటా నేను కండక్ట్ చేస్తా ఎందుకంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను కాబట్టి వెనకాల ఉన్నా చాలా చాలామంది ముందున్నారు ఇంకా పార్టీల్లో చేరబోయినప్పటికీ మరి కొంత చొరవ తీసుకుని జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ రఘురామ బీజేపీ పెద్దలకు టచ్ లో ఉంటారు దీంతో ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి అయితే నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో తెలుగుదేశం పార్టీ ఐవీఆర్ఎస్ సర్వేను చేపడుతోంది ఆ సర్వేలో పార్టీ అభ్యర్థిత్వానికి టీడీపీ పరిశీలిస్తున్న వ్యక్తుల జాబితాలో రఘురామ కృష్ణంరాజు పేరు కూడా వినిపిస్తోంది నర్సాపురం నుంచి రఘురామ ఓకే అయితే ఒకటి నొక్కండి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గొంతు వినిపిస్తోంది దీంతో ఆయనను నర్సాపురం బరిలో దింపడం దాదాపు ఖాయమైనట్టేనని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది